పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ ప్రారంభం. నడకతో పాటు వ్యాయామం చేయడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో బీజేపీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం. రైతుల కరెంటు కష్టాలపై ఈ నెల 25న ఎస్సీ కార్యాలయం ముట్టడిస్తామన్న మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లి నియోజకవర్గంలోని 146 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. సీఎం కేసీఆర్ పేద ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రాఘవపూర్లో 11 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. హనుమంతునిపేటలో ముగిసిన డిఎంఆర్ కప్ క్రికెట్ పోటీలు. ప్రథమ ద్వితీయ బహుమతులు సాధించిన ముప్పిరితోట హనుమంతునిపేట క్రికెట్ జట్లకు బహుమతులు అందజేసిన ముఖ్య అతిథి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ తారకరత్నకు కొవ్వొత్తులతో నివాళి. తారకరత్న అభిమానుల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటాడన్న అసోసియేషన్ నాయకులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు 2079 దరఖాస్తులు వచ్చాయని తెలిపిన తహసీల్దార్ వెంకటలక్ష్మి. పెద్దపల్లిలో ఏగులపు కుమార్గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు. నిరుపేద యువతి వివాహానికి బియ్యం వితరణ. బండ మేఘన నరేష్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగులకు అన్నదానం.